మహిళలను పురుషులతో సమానంగా చూసినప్పుడే మహిళా సాధికారికత. నేటి సమాజంలో మహిళలను పురుషులతో సమానంగా చూసినప్పుడే మహిళా సాధికారికత వస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ సెంటర్ విమెన్ సెల్ డైరెక్టర్ తెలుగు అధ్యయన శాఖ అధ్యక్షురాలు డాక్టర్ ఎన్ రజని అన్నారు. సాహితీ మేఖల వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రముఖ కవి రచయిత పున్న అంజయ్య రచించిన మరో మౌన పోరాటం నవలను ఆమె ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పున్న అంజయ్య పురుషుడై ఉండి కూడా మహిళల సమస్యలపై మరో మౌన పోరాటం నవల రాయడం అభినందనీయమన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎక్కువగా మహిళలే చదువుతున్నారని, అటువంటి వారికి అన్ని రంగాలలో అవకాశాలు కల్పించాలన్నారు. మౌన పోరాటం నవలలో ఒక మహిళ చేసిన పోరాటం, సాధించిన విజయం అద్భుతంగా ఉందన్నారు. స్త్రీల సాధికారికత దిశగా నవలలు రావాలన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బి ధర్మానాయక్ మాట్లాడుతూ, మహిళలను గౌరవించిన చోట దేవతలు ఉంటారని, మహిళలు అన్ని రంగాలలో రాణించాలని అన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 20,000 మంది విద్యార్థులలో 16,000 మంది మహిళా విద్యార్థులే ఉన్నారని అన్నారు. ప్రభుత్వం మహిళలకు కల్పించిన 33% రిజర్వేషన్ ద్వారా చట్టసభలకు మహిళలు ఎన్నికవుతున్నారని, వారు చట్టాలు రూపొందించే స్థాయికి ఎదిగారన్నారు. పున్నంజయ్ గారు నవల మౌన పోరాటం ఆవిష్కరించాల్సిన వచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సాక్షి సూచన తెలుగు డిపార్ట్మెంట్ అధ్యక్షుడైనటువంటి డాక్టర్ అల్లి గారికి, ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళల సాధికారత సాధించాలంటే మహిళలు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఈ మౌన పోరాటము నవల ద్వారా కూడా మహిళలు ఇంకా చైతన్యం కావాలని, అలాగే మనం అనుకుంటాం ప్రతి రాజకీయ పార్టీలో మహిళలకు 30% విశ్లేషిస్తారు, కానీ ఆచరించేటప్పుడు పాటిస్తే చాలా బాగుంటుంది. ముఖ్యంగా నాకు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ 10% మహిళలు రక్షించాలి జరగదాము. ఇంకా ముందు అన్ని అనేక ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర స్థాయిలో మహిళలను గౌరవించుకుంటాం. ఎక్కడైతే మీ తల్లిని మీ చెల్లెని గౌరవించుకుంటే ఆరోగ్య సమాజం నిజంగా రాగలుగుతుంది. మహాత్మా గాంధీ గారు అనేటువంటి మనం అనుకుంటాం, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు, మనం ఏనాడైతే స్త్రీని గౌరవపడతామో ఆరోగ్యమైన సమాజంలో విలువలు అలాగే బాబాసాహెబ్ గారి చేతి కానీ మాతల చేతి కానీ ఇవన్నీ స్ఫూర్తించేటువంటి మాటలు ఇంకా మహిళల చేతులు కావాలి. అలాగే మీకు ఎప్పుడు మీకు ఎప్పుడు ఇవాళ మన దగ్గర జరుగుతున్నటువంటి దాదాపు 20,000 మంది మహిళల విద్యార్థుల దాదాపు 16,000 మంది అంటే దాదాపు 70-80% మన జిల్లాలు ఉన్న జిల్లాలు జరుగుతుంది మహిళలు అవుతున్నారు. అది మనం జరగాలని, సో ఇట్లాంటి మహిళలు ఇంకో రావాలని, మహిళా సాధికారత మహిళల మంచి కొరకు మహిళలు బాగుపడుతూ ఈ నవల రావడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒక వార్త పేపర్లో వచ్చింది, అన్నలకు రాజుని అభ్యర్థన అనేది. ఈ వార్తను స్పందించి మేము ఈ నవల రావడం జరిగింది. 1990 ఆగస్టు 24 ఈ నవల ప్రజాపూర్లో సుజలుగా వచ్చేసింది. 28 సంవత్సరాల తర్వాత ఈ నవల పుస్తక రూపంలో రావడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ నవల ఇంత పేరు అనగలేదు. మరి ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డాక్టర్ బి ధర్మానాయక్ గారి అధ్యక్షతన మేడం గారు రజని మేడం గారు ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఈ సమావేశంలో కవి రచయిత తిరునగరి శ్రీనివాస్, రాపోలు శ్రీనివాస్, లేఖానంద స్వామి, కౌన్సిలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.